వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ అండి. లాస్ట్ టైం మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాం కదా, ఈరోజు స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇవి మనం కట్ చేసుకున్న పీసెస్, ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పీసెస్. ఇవి ఇది ఫ్రంట్ పీస్ కదండి, ఫ్రంట్ పీస్, ఇది కూడా ఫ్రంట్ పీసెస్, ఇది బ్యాక్ పీస్. ఫస్ట్ మనం బ్యాక్ పీస్ నుండి కుట్టుకోవడం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? యాజ్ యూజువల్ మన ఫ్రంట్ మన ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ లైనింగ్ ఫ్రంట్ సైడ్ రెండు కలిపి పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ పైన షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర ఆ రెండు స్టిచ్ వేసేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఫస్ట్ ఆ రెండు స్టిచ్ వేసుకొని తర్వాత నెక్ మధ్యలో మనం ఒక సింబల్ తీసుకున్నాం కదా, సింబల్ మొత్తం అంతా కూడా స్టిచ్ వేసేసుకుందాం. చూడండి, నేను వేసేసుకుంటున్నాను. ఒకవేళ మధ్యలో అలా సింబల్ ఏమీ వద్దు, హై నెక్ ఒకటే చాలు అనుకున్న వాళ్ళు, ఇలా మామూలుగా డైరెక్ట్గా నెక్ కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. మధ్యలో సింబల్ కటింగ్లు ఇవేం అక్కర్లేదు, మామూలు నార్మల్ బ్లౌజ్లాగా కుట్టేసుకోవచ్చు, నార్మల్ బోట్ నెక్ బ్లౌజ్లా కుట్టేసుకోవచ్చు. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు, ఎవరిష్టం వారదండి. అదైతే ఇంకా అసలు బోట్ నెక్ బ్లౌజ్ అన్నది పెద్ద కష్టం కాదండి, ఓకేనా? మన కటింగ్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ అలా డిజైన్ అక్కర్లేదు అన్నవాళ్ళు, మధ్యలో ఇంక కటింగ్ ఏం అక్కర్లేదు, అలా కుట్టేసుకున్న తర్వాత కట్ స్టిచ్ చేసుకుని రివర్స్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సెంటర్ డిజైన్ అలా ఏమైనా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా చేసుకోవాలి. యాక్చువల్లీ టీనేజ్ గర్ల్స్కి అంటే కొంచెం చిన్న వాళ్ళ లాంటి వాళ్ళకి ఇలా బాగుంటుంది, పెద్దవాళ్ళ లాంటి వాళ్ళకి ఏంటంటే అలా సెంటర్ డిజైన్స్ ఏం కాకుండా పైన నెక్ మాత్రం బోట్ నెక్ వస్తే బాగుంటుంది, ఓకేనండి? చూడండి, నేను నెక్ కూడా కుట్టేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా అలా కుట్టేసుకోవాలి, సింబల్ కూడా అలాగే సింబల్ చుట్టూరు కుట్టేసుకొని మధ్యలో క్లాత్ ఉంది కదండి కట్ చేసుకుని కట్ స్టిచ్ చేసుకోవాలి సింబల్కి కూడా, ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను టోటల్ మొత్తం అంతా కుట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, చూడండి నేను సింబల్ చుట్టూరు కూడా అలాగే కుట్టేసుకుంటున్నాను. కొంచెం ఒక పాదం మంచు గ్యాప్లోనే అలా కుట్టుకోండి, జాగ్రత్తగా తిప్పుకుంటూ చూడండి, జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టుకుంటాను. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఈవెన్గా రావాలి కుట్ అన్నది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఆ త్రీ ప్లేసెస్లో మీరు పిన్స్ పెట్టుకున్నారనుకోండి ఏమైనా, అప్పుడు మీకు ఇంకా కదలకుండా ఉంటుంది, మీకు కుట్టుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఇది కూడా ఏంటంటే ఇలా మధ్యలో ఖాళీ కనిపిస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ మీ వీప్ కనిపిస్తూ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా అంచు లాంటిది ఏదైనా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అక్కడ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక డిజైన్లా ఉంటుంది, అప్పుడు అది కూడా ఒక మోడలు. నేనైతే అనుకుంటున్నాను లేస్ వేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ ఏంచి ఒక మధ్యలో అలా బయటకు కనిపిస్తూ కాకుండా ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే అంచు ఉంది ఆ చీరదే, అంచు ఆ ప్లేస్లో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా అయిన తర్వాత నేను మీకు పిక్ పెడతాను, ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను సింబల్ అంతా స్టిచ్ చేసేసుకున్నాను మొత్తం అంతాను. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో మనం స్టిచ్ వేసుకుందాం. సెంటర్ అంటే సెంటర్లో కాదు, మడుచుకుంటే సెంటర్ ఉంటుంది కదా, సెంటర్కి జస్ట్ ఇటుపక్క అటుపక్క రెండు స్టిచ్లు చూడండి. నేను మళ్ళీ తిప్పుకొని ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను పక్కనే మధ్యలో చిన్న గ్యాప్ వదిలేసి, ఎందుకంటే అక్కడ మనం కట్టించుకుంటాం ఓపెన్కి, అంటే మన లైనింగ్ రివర్స్ ఫోల్డ్ అవ్వడానికి అక్కడ కట్టించుకుంటాం ఓపెన్కి, ఓకేనా? కట్టించినప్పుడు అది మళ్ళీ దూరం అయిపోకుండా ఉండడానికి ఏంటంటే ఆ రెండు స్టిచ్చెస్ వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది పైన కుట్టేసుకున్నాను, అక్కడ కుట్టేసుకున్నాను, లవ్ సింబల్ కుట్టేసుకున్నాను, అలాగే ఆ స్టిచ్చెస్ వేసుకున్నాను. ఆ రెండు స్టిచ్చెస్ మధ్యలో మీరు కట్ చేసేసుకోండి. ఓకే, కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే,
కట్ చేసుకున్న తర్వాత మీరు నెక్ మొత్తం అంతా కూడా కట్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను చూడండి మొత్తం నెక్ అంతా కూడా కట్స్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఎక్సెస్ పీసెస్ కొంచెం ఏమైనా ఎక్సెస్ పీసెస్ ఉంటే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి మధ్యలో సింబల్ కట్ చేయడానికి ఒక చిన్న కట్టించుకుని అక్కడ నేను అలా సింబల్ కట్ చేసేస్తున్నాను. షేప్ అలా కట్ చేసి అది తీసేసి అట్లా తీసేసి అక్కడ కూడా కట్స్ ఇచ్చుకోవాలి. అంటే కట్స్ ఇచ్చుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఓకే, కట్స్ ఇచ్చుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది, అక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. అందుకని కట్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం అంతా కట్స్ కూడా ఇచ్చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ మన సింపుల్ స్టార్టింగ్ షేప్ ఉంది కదా, అది ఆ కోన్ షేప్ అదంతా కూడా కట్ చేసేసుకుందాం మనం. ఎందుకంటే అది రివర్స్ ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలా కట్ చేసేసుకుంటే మీరు ఇలా అతుక్కోవచ్చు, లేకపోతే మీరు ఏంటంటే సెంటర్ అది అలా కట్ చేసుకోకుండా సెంటర్ కంటూ వేరే పీస్ అటాచ్ చేసుకుని తిప్పుకోవచ్చు. అలా కూడా కుట్టుకోవచ్చు సింబల్ అన్నది, ఆమె సెంటర్ డిజైన్ అన్నది. ఇదొక మోడలు, అదొక మోడలు, యాక్చువల్లీ అదొక రకంగా కుట్టుకోవచ్చు, ఇదొక రకంగా, ఈ టూ వేస్లో కుట్టుకోవచ్చు అన్నమాట ఇది యాక్చువల్లీ. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నేను అది మొత్తం కూడా రివర్స్ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఏంటంటే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ప్రాపర్గానే పెట్టుకున్నానండి, తర్వాత మా పాప కదిపేసింది ఫోను, అందుకే నేను సరిగ్గా చూసుకోలేదు. అందుకే మీకు ఏంటంటే అంటే మీకు ఏది చూపెట్టాలనుకుంటున్నానో మాత్రం అదే కనబడుతుంది, మిగతాది కనిపించట్లేదు, సగం సగం కనిపిస్తున్నట్టు ఉంది కదండి. అంతే, అందులో ఏం లేదు. చూడండి నేను మొత్తం అంతా రివర్స్ ఫోల్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదంతా క్లీన్గా ప్రాపర్గా తీసేసుకోండి. తీసేసుకొని మొత్తం నెక్ సింబల్ అంతా కూడా స్టిచ్చెస్ వేసేసుకోండి. ఫినిషింగ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా నీట్నెస్ కోసం, ఆ ఫినిషింగ్ స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే చాలా అంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఓకే, నేను వేసేసుకుంటున్నాను చూడండి కర్వ్. ఇప్పుడు నేను టోటల్ నెక్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పీసెస్కి వచ్చాను. ఫ్రంట్ సైడ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఇలా లైనింగ్ మీద పెట్టేసి మీరు అతికేసుకుని
అతికే ఒక కుట్టు వేసేసుకుని రివర్స్ ఫోల్డ్ చేసుకోండి, కట్స్ ఇచ్చుకుని రివర్స్ ఫోల్డ్ చేసేసుకోండి. యాజ్ యూజువల్ లైనింగ్ అతుకుతారు కదండి ఎప్పుడు, అలాగే అతుక్కుని రివర్స్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఫినిషింగ్ స్టిచ్ వేసేయండి చుట్టూర. ఇది ఫ్రంట్ పార్ట్లో సైడ్ ఉంటాయి కదా, సైడ్ పీసెస్ ఉన్నాయి కదా మనకి, ఫ్రంట్ ఫోర్ పార్ట్స్ వచ్చాయి, మిడిల్ పార్ట్ ఒకటి, సైడ్ పీసెస్ ఒకటి. ఇవి సైడ్ పీస్ అండి, సేమ్ లైనింగ్ మీద అది పెట్టేసి ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసి కుట్టేసుకోవడమే. కుట్టేసాను చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇది అయిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మెయిన్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ మిడిల్ పార్ట్, ఆ మిడిల్ పార్ట్ని కూడా మీరు ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ రైట్ సైడ్ పెట్టి కుట్టేసుకుని, యాజ్ యూజువల్ మనం లైనింగ్ ఎలా తిప్పుకుంటాం అలాగే కట్స్ ఇచ్చేసుకుని తిప్పేసుకొని రివర్స్ ఫోల్డ్ చేసుకోవడం. చూడండి నేను కుట్టుకుంటున్నాను నెక్ అంతా కూడా. నా అదృష్టం అండి బాబు స్టిచ్చింగ్ కనబడుతుంది, లేకపోతే మొత్తం వీడియో అంతా వేస్ట్ అయిపోతుంది కదా. చూడండి నేను కుట్టేసుకున్నాను, కుట్టేసుకుని యాజ్ యూజువల్ సేమ్ మనం ఎలా ఇప్పుడు ఎలా తిప్పుకుంటామో కొంచెం కట్ చేసుకుని ఎక్సెస్ పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా రివర్స్ ఫోల్డ్ చేసేసుకోండి. రివర్స్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసేసుకోండి. ఫైన్ స్టిచ్ వేసేసాం కదా, ఇప్పుడు ఏంటంటే మన మిడిల్ డాట్, ఆల్రెడీ మన మిడిల్ డాట్ మనం మార్క్ చేసుకుని ఉన్నాం, 4 inches దగ్గర మార్క్ చేసుకుని ఉన్నాం డబల్ ఫోల్డ్ మీద. ఈ మనం ఓపెన్ చేస్తే ఇది టోటల్ 8 inches వస్తుంది, అది చూడండి డాట్ వచ్చేసింది, 8 inches డాట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ పీసెస్ ఆల్రెడీ మనం కుట్టుకుని ఉన్నాం కదా, అది పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఇది కొంచెం చూడండి, మీరు ప్రాపర్గా మీరు పెట్టుకుంది కదా అలా పెట్టేసుకుని ఇలా తిప్పుకుంటూ కింద వరకు కుట్టుకుని వచ్చేయాలి. పైన నుంచి స్టార్ట్ చేసుకుని తిప్పుకుంటూ కింద వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి నేను కుట్టేస్తున్నాను. ఒకటికి రెండు స్టిచ్ వేసుకోండి, జాగ్రత్తగా తిప్పుకోండి, అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ నేను కుట్టేసాను, వేసుకుని చూసాను కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం. డాట్స్ అవి కూడా కరెక్ట్గా వచ్చాయి. వెనకాతల నెక్ కూడా ఏంటంటే నేను మీకు ఇప్పుడు 2 types చూపెడతానండి. ఏంటంటే వెనకాతల సింబల్కి ఏమి వేయకుండా అలాగే వేశాక, వేయకుండా ఉంది. నేనైతే అంచు వేసేసుకున్నానండి, మధ్యలో అంచు ఈ బ్లౌజ్కి దాని మిగిలిన అంచు ఉంటే అంచు సింబల్లో ఫిల్ చేసేసాను. అది పెద్ద కష్టమేం కాదు, వెనకాదలు అది పెట్టేసుకుని సింబల్ చుట్టూరు స్టిచ్ వేసేసుకోవడం. ఇంకా అది ఏం చూపించలేదండి మీకు. ఓకేనా, చూడండి రెండు పార్ట్స్ కూడా కుట్టేసుకుంటున్నాను నేను, ఫ్రంట్ రెండు సైడ్స్ రెండు వైపులా పెట్టేసి ఒకటికి రెండు స్టిచ్లు వేసుకోండి. ఎందుకంటే అక్కడ బ్రష్ దగ్గర టైట్ పెడితే అది మనకి కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అందుకని కొంచెం చూసుకోండి. ఇప్పుడు చూడండి నేను రెండు సైడ్స్ అది కుట్టేసుకున్న తర్వాత ఒకటికి రెండు స్టిచ్లు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడే చూడండి మన డాట్స్ ఎలా వచ్చాయో, నీట్గా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి, కప్స్ లాగా. ఓకే, ఇప్పుడు మన కిందన మనం మనం 2 inches ముక్క తీసుకున్నాం కదండి రివర్స్ ఫోల్డ్ చేసుకోవడానికి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, ఆ క్లాత్ రైట్ సైడ్ పెట్టి కుట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని, చూడండి ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఆ క్లాత్ రైట్ సైడ్ పెట్టాను నేను. పెట్టి
ఒక స్టిచ్ వేసేసుకొని రివర్స్ ఫోల్డ్ చేసుకొని టూ ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, దాని నుంచి ఆ కుట్టు మీద లోపలికి పెట్టేసుకుని ఇది ఇలా టూ ఫోల్డ్స్ వేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి. అంతేనండి. మనం ఇప్పుడు ఫ్రంట్కి కదా, బ్యాక్ కూడా సేమ్ ఇలాగే ఇలాగే ముక్క తిప్పుకోవాలి. రెండు వైపులు ముక్కలు తిప్పేసుకున్న తర్వాత ఇంకేముందండి, సైడ్లు కలిపేసుకోవడం, చేతులు అతికేసుకోవడం. యాక్చువల్లీ నేను జిప్ అన్నాను కదా, ప్రస్తుతం నేను బయటికి వెళ్ళి జిప్పు సేమ్ కలర్ జిప్ నాకు ఇంట్లో లేదు, బయటకు వెళ్ళి కొనాలి. అందుకని నేను హుక్స్ వేసేస్తున్నాను ప్రస్తుతానికి. మీకు ఫ్యూచర్లో నేను జిప్ కూడా చెప్తాను. జిప్ చెప్పడానికి ఏం లేదండి, మనం హుక్స్ వేసుకోవడానికని పట్టీలు పెట్టుకున్నాం కదా, వాటి మధ్యన జిప్ పెట్టేసి కుట్టేసుకోవడమే, సైడ్లు కుట్టేసుకోవడమే. ఎప్పుడు నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా అలాగే. కాకపోతే ఈ జిప్కి ఏంటంటే ఒకవైపు ఓపెన్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా 2 ఇంచెస్ పీస్ తీసుకొని కుట్టేసుకొని అంటే ఫోల్డ్ చేసుకోవడమే. ఇది పొడుగు కొంచెం తగ్గిందండి, అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 పీసెస్ కలిపి స్టిచ్ చేసుకొని ఆ బ్యాక్ సైడ్కి ఎంత పీస్ కావాలో అంత పీస్ అతుక్కుంటున్నాను. ఓకే, అతికే కుట్టేసుకున్నాను కదా, ఇది అలా పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోండి. ఇది కూడా యాజ్ యూజువల్ ఇందాకలు ఎలా తిప్పుకున్నారో అలాగే ముక్క తిప్పు లోపల వైపుకి 2 హోల్స్ వేసుకుని కుట్టేసుకోండి. కుట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏంటండి, మన షోల్డర్స్ అతికేసుకోవడమే. చూడండి, షోల్డర్స్ ఫ్రంట్ షోల్డర్స్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టాను చూడండి, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా కొంచెం క్రాస్ దింపుకోవాలండి. చెప్తాను కదా, మెడ వైపు నుండి షోల్డర్కి వచ్చేటప్పుడు జస్ట్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ దింపుకున్నట్టు కుట్టుకోవాలి. చూడండి నేను కుడుతున్నాను. ఓకే, రెండు షోల్డర్స్ సేమ్ అలాగే కుట్టేసుకోండి. ఒకటికి 2 స్టిచ్లు వేసుకుంటున్నాను. ఓకే,
రెండు భుజాలు కలిపేసుకున్న తర్వాత చూడండి, నేను రెండు భుజాలు కలిపేసుకున్నప్పుడు మనం ఏంటంటే స్లీవ్స్ అతికించేసుకోవాలి. అప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకుని ఉన్నాం కదా ఆల్రెడీ, ఆ స్లీవ్స్ తీసుకొని స్లీవ్స్ రైట్ సైడ్ మన ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను. అది ఎక్కడంటే మీకు అది కర్వ్ తిరుగుతుంది కదండి, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పీస్ కట్ చేసుకుంటున్నాను. రెండు హ్యాండ్స్కి కూడా అలాగే కట్ చేసేసుకొని, స్లీవ్స్ మీరు ఎప్పుడు అతుక్కుంటారు కదా అలాగే రెండు హ్యాండ్స్కి, చూడండి నేను రెండు హ్యాండ్స్కి అలాగే కట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు మీరు అతుక్కుంటారు కదా అలాగా అతికేసుకోవాలండి. హ్యాండ్స్ అతుక్కుంటారు కదా అలా అతుక్కొని, నేనైతే సెంటర్ నుండి స్టార్ట్ చేసి ఈ చివర ఆ చివర అతుక్కొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటాను, అంటే కుట్టు ఊడిపోకుండా ఉండడానికి. ఓకేనా? ఇప్పుడు నేను స్లీవ్స్ అతికేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నేను స్లీవ్స్ అతికేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే సైడ్లు కలుపుకోవాలి. స్లీవ్స్ అతికేసుకున్నాం కదా, ఇంక సైడ్లు కలుపుకోవాలి. రెండు స్లీవ్స్ అతికేసుకున్నాం, సైడ్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీకు ఏంటంటే మీకు ఏంటంటే మీ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా అతికేసుకోండి, రైట్ సైడ్ మాత్రం ఓపెన్ ఉంచుకోండి. ఎందుకంటే మీ రైట్ సైడ్ మీకు హుక్స్ కానీ జిప్ కానీ ఏదైనా వేసుకోవడానికి మీకు మీ రైట్ సైడ్ మాత్రం ఓపెన్ ఉంచుకోండి. అది ఎంతవరకు అంటే ఓన్లీ ఇక్కడ వరకు అంటే సంక వరకే కుట్టుకొని మిగిలినంతా మనం ఓపెన్ ఉంచుకోవాలి. ఎందుకు మనం రైట్ సైడ్ ఓపెన్ ఉంచుకోవాలి అంటే అటు అయితే మనకి పైట కప్పేస్తుంది కదండి, ఒకవేళ ఏమైనా మనకి ఏమైనా జిప్ అది లూజ్ అయినా లేకపోతే హుక్ పెట్టుకున్న హుక్ ఏమైనా ఊడినా చేసినా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా పైట కప్పేస్తుంది కాబట్టి కనబడదు. అదే మీరు లెఫ్ట్ సైడ్ కానీ పెట్టుకున్నారనుకోండి ఏమవుతుందంటే అది బయటికి తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు రైట్ సైడే పెట్టుకోవాలి, జిప్ కానీ హుక్స్ కానీ సైడ్ ఓపెన్ మీరు ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు రైట్ సైడే పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను పైనుండి కుట్టేసుకుంటున్నాను, కలిపేసుకుంటున్నాను. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం మొత్తం అంతా కలిపేసుకుని రైట్ సైడ్ మాత్రం నేను ఓపెన్ అంటే సంక వరకు మాత్రమే కుట్టుకుంటున్నాను. ఆ సంక దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక చిన్న రఫ్లా వేసుకోవాలండి, ఎందుకంటే అక్కడ కుట్టు ఊడిపోకుండా ఉండడానికి. ఓకేనా? ఇది నా లెఫ్ట్ సైడ్, అందుకే ఫుల్గా కుట్టేశాను. చూసారా? ఫుల్గా కుట్టేశాను. ఒకటికి రెండు స్టిచ్లు వేసుకోండి మీరు. ఓకేనా? నేను ఒక్కొక్క స్టిచ్చే చూపెడుతున్నాను ఇందులో. మీరు ఏంటంటే మీ ఖర్చులు ఒకటికి రెండు స్టిచ్లు వేసుకోండి. అప్పుడు చూడండి మీకు ఆ మూల అన్నది కరెక్ట్గా వచ్చింది. చూసారా? అలా వస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు డిజైన్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగుడు దిగుడు అలా రాకుండా ఉంటే మీకు బ్లౌజ్ అన్నది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను రైట్ సైడ్ చెప్తున్నాను చూడండి. ఈ రైట్ సైడ్ చూడండి, నేను స్టార్ట్ చేసి హ్యాండ్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఆ మూల వరకు మాత్రమే కుట్టుకుంటున్నాను. జస్ట్ ఆ మూల మీదకి ఎక్కుతుంది అంతే. చూడండి ఇక్కడ వరకు మాత్రమే కుట్టుకుంటున్నాను నేను. ఇక్కడ చిన్న ఒకటికి రెండు సార్లు అక్కడ కుట్టు వేసుకోండి, రఫ్లా వేసుకోండి, అంటే మనకి కుట్టు ఊడిపోకుండా ఉండడానికి. ఓకే, అలా కుట్టు వేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుట్టు ఉంది కదండి, మనకి చేతికి పైన చేయికి కింద దీనికి కలిపి కుట్టుంది కదా, మధ్యలో కుట్టు ఇక్కడ కుట్టు విప్పేసుకుంటాం. రెండు వైపులా కూడా కుట్లు విప్పేసుకుంటాం. మనం కుట్టేసాం కాబట్టి ఆ కుట్టు ఓపెన్ అవ్వదు. ఆ మూల దగ్గర ఆ కుట్టు విప్పేసుకుని ఆ మిగిలిన పీసెస్ని మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాం. మన హుక్స్ పట్టి తాళ్ళు పట్టి ఇలాగా కుట్టేసుకుంటాం. నేను కుట్టు విప్పేస్తున్నాను చూడండి అక్కడ.
చూడండి, నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఆ కుట్టు చూపించాను కదా, ఆ కుట్టుల దగ్గర నేను ఓపెన్ చేసేసాను. చూడండి, రెండు వైపులా కూడా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసిన తర్వాత ఏంటంటే కింద పార్ట్ ఉంది కదండి, అలా మనం 2 ఫోల్డ్స్ వేసుకొని మడుచుకొని కుట్టేసుకోవడమే. మడుచుకున్న ఒక స్టిచ్ చివరిన ఒక స్టిచ్ రెండు స్టిచ్లు వేసేసుకోవడం. అలా రెండు వైపులా మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, రెండు వైపులా కూడా అలా 2 ఫోల్డ్స్ వేసుకుని కుట్టేసుకోవాలి. చూడండి, కుట్టేసాను ఒకవైపు, అలాగే సేమ్ రెండు వైపులా కూడా అలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. నేను యాక్చువల్లీ జిప్ అనుకున్నాను కదండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ఇటువైపు కూడా సెకండ్ సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఓకే, మనకి ఎలాగ ఖర్చు ఎక్కువ వదులుకున్నాం కాబట్టి అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం. ఒకవేళ ఖర్చు ఎక్కువ వదలడం ఏంటంటే ముక్క వేసుకుని తిప్పుకోవాలి. మామూలుగా మనం ఉక్స్ పట్టి కాజలు పట్టి ఎలా చేసుకుంటాం అలా ముక్క వేసుకొని తిప్పుకోవాలి. చూడండి, నేను రెండు కూడా కుట్టేశాను. ఓకేనా, నేను రెండు కుట్టేశాను. వేసుకునే వాళ్ళు ఏంటంటే చూడండి కరెక్ట్గా వచ్చింది. అమూల్ దగ్గర చూసారా, అక్కడ వరకు మీరు స్టిచ్ వేసుకున్నారు, కింద నుండి మీకు ఓపెన్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం పెట్టుకుంటే జిప్ పెట్టుకోవచ్చు లేకపోతే ఉక్సులు పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే హుక్సులు పెట్టుకుని, ఇక చూడండి అలా హుక్సులు పెట్టేసుకుని. నేను ఏంటంటే జిప్పు బయటకు వెళ్ళి ఆ కలర్ తెచ్చే ఇది లేదు పిల్లలతో, అందుకని నేను హుక్సే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా, నేను హుక్సులు వేసేసుకుంటాను. ఓకే, అయిపోయిందండి ఇప్పుడు మంది. ఇప్పుడు నేను ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నానండి, పైన ఉంది కదా, పైన ఓపెన్ ఉంది కదండి. పెట్టుకుంటే ఎవరైనా పెట్టుకుంటే మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు హుక్స్లా ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నేను ఏంటంటే నేను అక్కడ ఇంకా హుక్స్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదు. నేను అదేంచి అలా ఒకదాని పక్కన ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను, కలిపేసుకుంటున్నాను అన్నమాట. ఓకే, నేను అలా పెట్టేసి కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ సింబల్ అంతా కూడా నేను ఒక లేస్ వేద్దాం అనుకుంటున్నాను. ఆ లేస్ వేయడం ఇంకా నేను మీకు చూపించట్లేదండి. లేస్ వేసుకోవడం అంటే దాని చుట్టూరు అలా మెషిన్ మీద కుట్టేయడమే అంతే, ఇంకా అది పెద్ద వింత కాదు లేస్ వేయడం. నెక్స్ట్ ఏంటంటే నేను అలా ఓపెన్ ఉంచుకోదలుచుకోలేదు. చూడండి అయిపోయింది, నేను ఇలా ఓపెన్ ఉంచుకోదలుచుకోలేదు. అందుకని చెప్పి నేను ఈ సారీలోదే అంచు మిగిలిందండి, ఆ అంచు బ్యాక్ సైడ్ పెట్టి కుట్టేస్తున్నాను. చూడండి, లేస్ కూడా నేను ఇలా పెట్టి ఇలా దీని చుట్టూరు అలా పెట్టి కుట్టేస్తున్నాను, మెషిన్ మీద అలా కుట్టేస్తున్నానండి నేను లేస్. ఓకే, చూడండి మన ఫైనల్లీ మన బ్లౌజ్ ఏమొచ్చి ఇలా వచ్చింది. ఫ్రంట్ సైడు నాకైతే పర్ఫెక్ట్ ఫిట్ వచ్చిందండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఇలాగా, అలాగే క్లోజ్డ్ నేను అంచు పెట్టి కుట్టేసాను. చూడండి, అది కూడా ఓపెన్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.